ట్రేడింగ్ చేయవలసిన వైసీపీ ప్రభుత్వం ట్రేడింగ్ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీరాజు మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థలతో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ వైసీపీ లాగా బీజేపీ కుటుంబ పాలన చేసే పార్టీ కాదన్నారు. గ్రామాల అభివృద్ధికి పంచాయతీలకు కేంద్రం 8,000 కోట్ల రూపాయలు ఇస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క నాయకునికి మంచి భవిష్యత్తు ఉంటుందని సోము వీరాజు అన్నారు. బీజేపీ తరపున బరిలో దిగిన అభ్యర్థులను ఆయన ఘనంగా సన్మానించారు. గెలిచిన సర్పంచ్తో పాటు ఓడిన వారిని సైతం సన్మానించి రేవింటూ బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అదే పేజ్ ప్రభుత్వం ఈవేళ వాలంటరీ వ్యవస్థగా మార్చేశాడు. అదే భారతీయ జనతా పార్టీ పేజ్ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థగా మార్చేశారు. డీకే అనేటువంటి వ్యక్తి ఈవేళ వెస్ట్ బెంగాల్ కూడా ఆయనే ఉన్నారు. ఇక్కడ కోడి కత్తి అక్కడేమో కాలికావి కత్తి ఒక గుడ్డ చూపాడు. అదే వ్యక్తి ఈవేళ మన పేజ్ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థగా ఈ రాష్ట్రంలో వ్యవహరింప చేస్తున్నాడు. ఈ వాలంటరీ వ్యవస్థ ప్రతి నెల మన ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి పన్నుల రూపంలో ఇస్తున్నటువంటి ధనాన్ని 300 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతున్నాడు. 300 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతుంటే సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వాలంటరీ వ్యవస్థకి. ఇదే 3,600 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీని ఏజ్ ప్రముఖులుగా 2024 జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్క రూపాయి కూడా ప్రజాధనం లేకుండా కార్యకర్తలే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి వ్యవస్థను మేము నిర్మాణం చేస్తామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాను. ఈవేళ లోకల్ స్థాయిలో వైసీపీ నాయకుడికి విలువ లేదు. లోకల్ స్థాయిలో వైసీపీ నాయకుడు లెక్క చేసే ప్రసక్తి లేదు. ఈ పేజ్ ప్రముఖులని మనది భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిర్మాణం చేస్తున్నటువంటి ఆలోచనని ఈ వాలంటీర్స్ వేళ లెక్క చేయకుండా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఆ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను బెదిరించేటువంటి వ్యవస్థ. ఎప్పటిదాకా బెదిరిస్తారు? 2024 దాకా బెదిరిస్తారు. 2024లో మీ బెదిరింపునికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రధానికు ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి ఉండదు. మిమ్మల్ని తప్పకుండా ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టేటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రధానిలో చూపిస్తానని మీ అందరికి కూడా నేను గంగా బజాయి తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలు ఏమన్నా ఈ తాపేదారులా? ప్రజలు ఏమన్నా ఈ ప్రభుత్వానికి తాపేదారులా అని అడుగుతున్నా? నీ చెప్పా అని అడుగుతున్నది ప్రజాధనం అని చెప్తున్నా. ఈ ప్రభుత్వానికి మీరిచ్చే ప్రతి కాను కూడా ప్రజాధనం అని చెప్తున్నా, ప్రజాధనం అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి దుర్చర్యలు, వాళ్ళ ఎమ్మెల్యేలకు పోలీసు అధికారులు లొంగిపోయినటువంటి చర్యలు.